అందరికీ నమస్కారం. మన అపరాజిత పీఠం ఛానల్ కు స్వాగతం. శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ అపరాజిత పరదేవతాయే నమః. ఆంజనేయుడు కలలో కనిపించి మన కోరికను తీర్చే ఒక సులభమైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. ఈ పద్ధతి చేసేందుకు 81 రోజులు కావాలి. అంటే ఈ విధానాన్ని 81 రోజులు అవలంబించాలి. మొదట ఈ ప్రయోగం చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా మనకేదైనా ఒక తీరని కోరిక ఉన్నప్పుడు ఒక మంచి రోజు చూసుకొని ఈ పద్ధతి ప్రారంభించాలి. అట్లాగే ఈ విధానాన్ని అవలంబించేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గోల్డ్ కత్తిరించుకోకూడదు, అలాగే మగవారైతే క్షౌరం చేయించుకోకూడదు, అంటే హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు. అట్లాగే మాంసాహారం, నాన్ వెజ్ తినకూడదు. ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. ఈ అనుష్ఠానం ప్రారంభించే రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని, మంచి అంటే శుభ్రమైన బట్టలు కట్టుకొని, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ ఆలయానికి వెళ్ళాలి. అది అభయాంజనేయ స్వామి ఆలయం అయితే మరీ విశేష ఫలితాన్ని పొందవచ్చు. గ్లాస్ నీళ్లు తీసుకొని గుడికి వెళ్ళి ఆ గ్లాస్ నీళ్లు ఆంజనేయ స్వామి విగ్రహం మీద పోసి ఆయనకి స్నానం చేయించి ఒక మినప గింజ తీసుకెళ్లి ఆయన తల మీద పెట్టాలి. ఆంజనేయ స్వామి వారి తల మీద పెట్టాలి. పెట్టి మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆయనకి చెప్పుకొని మనసులో ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చెప్పుకోవాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అనే ఈ శ్లోకం చెప్పుకొని ఆంజనేయుల వారికి నమస్కారం చేసుకొని కోరిక చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని ఇందాక మనం ఏదైతే మినపగింజ పెట్టామో ఆ మినపగింజ తీసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చేసి దాన్ని ఒక డబ్బాలో వేసుకొని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఇలా 2వ రోజు 2 మినపగింజలు తీసుకెళ్ళి సేమ్ ప్రొసీజర్, మొదటి రోజు ఏదైతే చేసామో అదే చేయాలి, కానీ స్వామివారి నెత్తి మీద 2 మినపగింజలు పెట్టాలి. 3వ రోజు 3, 4వ రోజు 4, ఆ విధంగా 41 రోజుల పాటు 41 మినపగింజలు పెట్టాలి. దాని తర్వాత 42వ రోజున, 41వ రోజు 41 పెట్టాం కదా, 42వ రోజున ఒకటి తగ్గించాలి, అంటే 40 పెట్టాలి. మొదటి రోజున ఏ ప్రొసీజర్ అయితే చేసామో అదే ప్రొసీజర్ చేయాలి. 43వ రోజున 39, 44వ రోజున 38, ఆ విధంగా 81 రోజులకు వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్క మినపగింజ స్వామివారి నెత్తి మీద పెట్టేటట్టు తెచ్చుకోవాలి. ఇలా రోజు 81 రోజుల పాటు చేసిన మినపగింజలన్నీ ఒక డబ్బాలో భద్రం చేసుకోవాలి. ఈ విధంగా 81 రోజులు ఈ అనుష్ఠానం పూర్తి కాగానే ఆ రోజు రాత్రికి ఆంజనేయ స్వామివారు మన కలలో కనిపించి మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ కోరికను నెరవేరుస్తారు. ఆ తర్వాత ఈ 81 రోజులు దాచిపెట్టిన మినపగింజలన్నింటినీ తీసుకెళ్లి ఒక నదిలో కానీ కాలువలో కానీ లేకపోతే చెరువులో లేకపోతే బావిలో ఎక్కడో ఒకడ నీటిలో కలిపేసేయాలి వాటిని. ఈ విధంగా చేసి ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ఆంజనేయ స్వామి ఆలయమైనా పర్వాలేదు, కానీ అభయాంజనేయ స్వామి వారి గుడికి వెళితే గనక విశేష ఫలితం పొందవచ్చు.